ఇక ఒక చారణ మందం పని ఉన్నది. ఆయన టనల్ అయిపోతే మీ ఊర్లలో ఉండే ప్రతి చెరువు ఎండాకాలంలో కూడా కాళేశ్వరం నీళ్లతో మత్తలు దుంకించుకుందామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ పని కేసీఆర్ తోనైతది. ఇవాళ అనేక మంచి కార్యక్రమాలు పెట్టుకున్నాం మనం. ఇంకో మంచిది మా ఎస్సీలని మా ఎస్టీలకు మన బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చి మీ హక్కులు కల్పించబోతా ఉన్నాం. ఇది కూడా అందరికీ చెప్పాలి, ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములకు పట్టా హోదా ఇస్తాం, మీరే ఆ భూములకు ఓనర్లు అయిపోతారు. అంబులెన్స్ తోవీయండి బిడ్డ, పోలీస్ మిత్రులు కొంచెం కోఆర్డినేట్ చేసి అంబులెన్స్ తోవీయండి. ఇకపోతే కేసీఆర్ బీమా, మీ అందరికీ తెలుసు రైతు బీమా అంటే ఏంటిదో. రైతు బీమా అంటే ఇవాళ ఏ రైతన్న అదృష్టం బాగలేక చనిపోతే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో బట్టా ఉన్నాయి. అయితే అందరు అడిగారు, భూమి లేని వాళ్ళు ఉంటారు, నర్సాపూర్ పట్టణం వాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు, మాకు కూడా రైతు బీమా లాంటి బీమా కావాలంటే. ఈసారి మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం, ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు రైతు బీమా తరహాలో కేసీఆర్ బీమా అందించబోతా ఉన్నాం. దీన్ని కూడా కార్యకర్తలు ఒక్కొక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సౌభాగ్యలక్ష్మి అక్క చెల్లెలకు, ఇంటి యజమానులైన అక్కకు ప్రతి నెల నెల ఇవాళ ఆసరా పెన్షన్ ఎట్లొచ్చిందో సౌభాగ్యలక్ష్మి కింద నెలకు 3000 రూపాయలు ఇద్దామని కూడా మన కేసీఆర్ ప్రతిపాదనలో పెట్టారు. అదేవిధంగా రైతు బంధు ఆనాడు 8000 అంటే 8000 ఇచ్చిండు, ఇప్పుడు 10000 అంటే 10000 ఇచ్చిండు. మళ్ళా గెలిస్తే రైతు బంధువులు ఎకరానికి 16000 రూపాయలు చేసుకోబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన మన కారును కేసీఆర్ ను గెలిపించుకోవాలి. నర్సాపూర్ డిపో ఎవరు తెచ్చిండు, మన గులాబీ జెండా అదేలేదా ఏదైనా పోతుంది, అది ఒక్క నిమిషంలో పోతుంది. నర్సాపూర్ కు ఇవాళ మనకు చక్కగా బస్సు డిపో వచ్చింది, చెగిడాములు వచ్చినాయి, నర్సాపూర్ కు ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో మెదక్ పోవాల్సి వచ్చేది ఏ పనున్నా, కానీ మదన్ రెడ్డి అంకుల్ పట్టుబట్టి సీఎం గారిని కోరితే నర్సాపూర్ కు ఆర్టీఓ ఆఫీస్ మంజూరు చేసినారు. మనకిట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి, రేపు ముంగటి కూడా ఈ అభివృద్ధి కొనసాగాలి. కేసీఆర్ నాయకత్వంలోనే ఈ నర్సాపూర్ గాని మన మెదక్ జిల్లా ఇంకా బాగా అభివృద్ధిలో ముందుకు పోతుంది. కార్యకర్తలందరూ దయచేసి 2 విషయాలు ఆలోచించండి. మదన్ రెడ్డి అంకుల్ రేపు ఎంపీగా లోక్సభ ఎంపీగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు, మరి సునీతమ్మ గారిని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మీరు అదృష్టవంతులు, డబుల్ పైసలు ఉంటాయి, ఎంపీకి 5 కోట్లుంటాయి, ఎమ్మెల్యేకి 3 కోట్లుంటాయి, రెండు మీకే కలిసి వస్తుంది. రేపు కార్యకర్తలం గట్టిగా పనిచేయాలి, ఎవరమైనా ఏదైనా చిన్న చిన్న అభిప్రాయాలున్నా అన్ని పక్కకు పెట్టాలి, మన కేసీఆర్ కోసం పార్టీ కోసం పనిచేయాలి. ఇక్కడ సునీతమ్మ గెలవాలి, అక్కడ కేసీఆర్ గెలవాలి. సునీతమ్మ గెలిస్తేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇవాళ సునీతమ్మ గెలుపులోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ ఎవరినైనా ఈ రాష్ట్రానికి ఎవరు కావాలంటే ఏమంటారు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి అంటారు. మరి అటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మన నియోజకవర్గంలో కేసీఆర్ పెట్టిన అభ్యర్థి గెలవాలి, కారు గుర్తు గెలవాలి, సునీతమ్మ గెలిస్తేనే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కార్యకర్తలతో ఒక మనవి, నిన్న మొన్న అందరం కలిసి తినడం, ఇక రేపటి నుంచి మాత్రం ఎవలూళ్ళ వాళ్ళమే ఉందాం. లీడర్లు, మండల లీడర్లు, పెద్ద లీడర్లు ఎవరూ మా హరికృష్ణ నవ్వుతుండు మహా గౌడ్ సార్, ఎవరూళ్ళ వాళ్ళే ఉండాలి, మీరు అనవడం లేదుగా. గట్టిగా 20 రోజులు మీ మండలంలో మీరుండాలి, మీ ఊళ్ళల్లో మీరుండి మన మేనిఫెస్టోను మంచిగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఆ చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో మన దాని ముందు ఉత్తది అది. ఇంకోటి ఎన్నడూ మాట మీద ఉన్నోళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు, కేసీఆర్ అంటే బరాబర్ చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉన్నది. కరెంట్ ఇస్తా అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, మంచినీళ్ళు అంటే ఇచ్చిండు, రైతు బంధు అంటే ఇచ్చిండు, రైతు బీమా అంటే ఇచ్చిండు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మన కేసీఆర్. హమారే ముసల్మాన్ భాయి రేవంత్ రెడ్డి ఖుద్ వాలా హూ, ఉన్కా జిందగీ శురూ హువా ఆర్ఎస్ఎస్ మే, అరే ఉన్కో అపన్ సంభాల్ కే చల్నా, ఆజ్ కాంగ్రెస్ ఔర్ బీజేపీ దోనో ఏక్ హో గే, పూరే బీజేపీ వాళ్ళు ఏక్ ఏక్ కాంగ్రెస్ షామిల్ హో రహా, ఆప్ దేఖ్ రహే నా, వివేక్ సాహబ్ బీజేపీ సే కాంగ్రెస్ మే గయా, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ మే గయా, పూరే బీజేపీ ఆజ్ చలా ఇసీ హాల్ మే తెలంగాణ మే గంగా జమున తహసీబ్ కు బచ్చా కేసీఆర్ సాహబ్ నే, ఆజ్ కేసీఆర్ సాహబ్ ఆనే కే బాద్ ఆప్కే బచ్చోన్ కా పఢాయి కే లియే రెసిడెన్షియల్ స్కూల్ లాయే, షాదీ ముబారక్ స్కీమ్ లాయే,
इमाम मोजन साहब लोगों को तनख्वाह दे रहे, 17,000 लोगों को आज सीएम साहब ने दे रहा है। आगे भी हमारे मस्जिदों के लिए, अपने दरगाह के लिए भी बहुत सारे पैसे सीएम साहब दिए। मदन रेड्डी साहब भी लाके आपका सेवा करे हैं। आज कांग्रेस को एक ही बाबरी मस्जिद को कौन गिरा है भाई, फिर उसे लोगों को वोट कैसा डालते हैं, आप लोग सोचना चाहिए। దయచేసి అందరం కూడా ఆలోచన చేయండి. ఇక బీజేపీ వాళ్ళని కూడా మన రాష్ట్రంలో బీజేపీ గెలుతారే, గెలుతారా? పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి? ఆగమాగమైన కాంగ్రెస్ పార్టీ, 35 చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు లేని కాంగ్రెస్ పార్టీ, మేము గెలుతాం గెలుతాం అంటే రన్అట్ కాకపోతే ఏమైతుంది? నేను గీ ముచ్చటంటే ఒక ఆయన అంటాడు, ఏ హిట్ వికెట్ అయిపోయింది అన్న అన్నాడు. ఇదేంద్రబాబు హిట్ వికెట్ అని నేను అడిగిన. అన్నాక డికే శివ కుమార్ వచ్చిన ఆయన, మేము 5 గంటల కరెంట్ ఇస్తామే కనుక అది సెల్ఫ్ అవుట్ అన్నా, హిట్ వికెట్ అయిపోయింది అన్నా అన్నాడు. అంటే హిట్ వికెట్ అంటే మనకి ఏంది, బ్యాట్ వెనక వికెట్ లో కొట్టే వాడిని వాడే అవుట్ అవుతాడు కదా, వాడి బ్యాట్ వాడే కొట్టుకుని అవుట్ అయినట్టు. ఇవాళ డికే శివకుమార్ వచ్చి మేము 5 గంటల కరెంట్ ఇస్తామన్నాం కాదు, హిట్ వికెట్ కాకపోతే ఏమైతుంది? ఇంకెవడ నేత ఓటడానికి? అందువల్ల మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే డికే శివకుమార్ పుణ్యం కట్టుకున్నాడు, మన నెత్తిన పాలు ఊసిపోయింది. ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పాలి. వెనకటి కడే కొండనాలకు మధ్య ఉండనాలకు ఊసిపెట్టిందట. ఈ డికే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని ప్రచారానికి వచ్చిండు ఆయనతో, కానీ ఇక లేవకుండా బురదపెట్టిపోయింది. ఇంకేమైనా రైతు వేస్తాడే? 69 లక్షల మంది రైతులు ఉన్నారు మన తెలంగాణలో, 28 లక్షల కరెంటు మోటార్లు ఉన్నాయి మన తెలంగాణలో, 28 లక్షల కరెంటు మోటార్లు ఉన్న రైతులు ఇవాళ కేసీఆర్ కాదని ఇంకో దిక్కు ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఇవాళ ఆసర పెన్షన్ అందుకున్న అవ్వా తాతలు, 48 లక్షల మంది అవ్వా తాతలు, నా పెద్ద కొడుకు కేసీఆర్ ఉండగా నాకేంది అని భరోసాతో ఉన్నారు. ఇవాళ 2,000 ఇస్తేనే నా పెద్ద కొడుకు చల్లగుండా అన్నారు. రేపు 5,000 చేసినాక ఇంకెంత మంచుకుంటారు? కోడళ్ళు అయితే మంచిగా చూసుకుంటారు అనుకో అసలు, ఇక 5,000 అయితే మంచిగా చూసుకోరు, ఇక బంధమై చూసుకుంటారు. ఈ రకంగా ఎన్నో మంచి ఆలోచనలు మన కేసీఆర్ చేస్తా ఉన్నాడు. సో దయచేసి కార్యకర్తలారా, ఒక్క 20 రోజులు కష్టపడండి, ఇది మన భవిష్యత్తు. ఇది కాగానే సర్పంచ్ ఎలక్షన్ ఉంటాయి, ఎంపీడీసీ ఎలక్షన్లు ఉంటాయి, కౌన్సిలర్ ఎలక్షన్లు ఉంటాయి. నేను కూడా వస్తా, మా కార్యకర్తల కోసం ప్రచారం చేసి మీ అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. సో మిత్రులారా, మనం ఈ ఒక్కదే ఏం కాదులే, నా ఒక్కడిని పని చేయకపోతే ఏం కాదనే ఆలోచన ఉండద్దు. ఏ కార్యకర్త కూడా తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోడు. ఇది తానున్న పార్టీలో మన పార్టీ గెలవాలని ప్రతి కార్యకర్త ప్రయత్నం చేయాలి. మన పార్టీ కోసం ప్రతి కార్యకర్త కూడా తనలాడినప్పుడే మంచి విజయం మనకు వస్తుంది. అనుభవజ్ఞురాలు, 3 సార్లు మీ దయతో ఎమ్మెల్యే అయింది, మంత్రిగా పనిచేసింది. మరి వారు గెలిస్తే డెఫినెట్ గా నర్సాపూర్ను తనకుండే శక్తి అనుభవాన్ని ఉపయోగించి అన్ని రకాల తీసుకుపోగలుగుతారు. ఇవాళ ఇక్కడ పోటీ చేసేవాళ్ళు, తన మీద పోటీకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఏనాడైనా జీవితం లేదన్న పదవి చేసిండా? సర్పంచ్ కన్నా గెలిచిండా? వార్డ్ మెంబర్ అన్న గెలిచిండా? మరి ఆయనతో ఏమైనా అర్థమైతుందా? సుంతమ్మ గెలిస్తే తెల్లారికేలి ఇలా ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాగలుగుతుంది, నా దగ్గరికి రాగలుగుతుంది. మరి ఏ పని అంటే ఆ పని నర్సాపూర్ కార్యకర్తలకు చేయగలుగుతుంది, నర్సాపూర్ ను అభివృద్ధి పథంలో నడిపించగలుగుతుంది. అనుభవజ్ఞురాలైన మరి మంచి మనిషి, పేదలకు మనసున్న మనిషి అట్లాంటి సునీతమ్మ గారిని మీరు అందరూ కూడా గెలిపించాలి. కార్యకర్తలకు కూడా తప్పకుండా సునీతమ్మ గారు పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ కష్టపడే కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటది. ఆ బాధ్యత మదన్ రెడ్డి అంకుల్ నేను ఇద్దరం తీసుకుంటాం. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం, మిమ్మల్ని కూడా ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవడో పడిపడినాడు, లేని పుట్టిస్తా ఉంటాడు, అదే అంటే వాడికి ఎందుకంటే గెలిచే ఆట కాక
దాన్ని వాడు మొబైల్ ఫోన్ కొట్టాలని అందరికి వాడు అసంటోలే మాటలు నమ్మద్దు ఎందుకంటే ఈ రాష్ట్రంలో గెలిచే ప్రభుత్వం గెలిచే పార్టీ కేసీఆర్ పార్టీ ఇక్కడ కూడా మన గులాబీ జెండా ఉంటేనే రేపు నర్సాపూర్ డెవలప్మెంట్ ఆగకుండా ముందుకు పోతుంది వేరే పార్టీలు గెలిస్తే మన పని జరుగుతుందా నర్సాపూర్ ముందుకు పోతుందా ఇలాగా చెక్ డ్యాంలు వచ్చినాయంటే ఇక డిపో వచ్చిందంటే ఈ ఫోర్ లైన్ రోడ్ వచ్చిందంటే మదన్ రెడ్డంకులు ఉన్నారు కనుక ఇలా కేసీఆర్ తో ఉండే ఆయనకుండే అనుబంధంతో ఇవన్నీ మీకోసం ఆయన సాధించాడు రేపు ఏమైతుంది అరే ఎంపీ నర్సాపూరే ఎమ్మెల్యే నర్సాపూరే డబుల్ ధమాకా నర్సాపూర్ కు డబుల్ ధమాకా ఉంటుంది కార్యకర్తలకైనా నర్సాపూర్ అభివృద్ధి డబుల్ వేగంతో రేపు పరిగెత్తేటువంటి అవకాశం ఉంటుంది మొన్న కూడా కేసీఆర్ వచ్చి నర్సాపూర్ కి 25 కోట్లు ఇయ్యలే అంతకుముందు 25 కోట్లు ఇచ్చిండు అడవిలకు వచ్చిన జంగళ్ళకు వచ్చినప్పుడు మొన్న మెదక్ వచ్చినప్పుడు మళ్ళీ 25 కోట్లు ఇచ్చిండు ఇలా 50 కోట్ల రూపాయలు ఒక నర్సాపూర్ పట్టణానికి ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు ఈ పనులన్నీ జరగాలి ఈ పనులన్నీ ముందుకు పోవాలంటే 60 అంటే టీయుఎఫ్ఐడిసి అని కలిపితే 60 ఒక సీఎం ఇచ్చిన 50 కేటీఆర్ ఇచ్చిన 15 రెండు కలిపితే 65 మా అశోక్ యాజ్యతో ఇంకా 15 కమ్మి చెప్పినా అన్న టీయుఎఫ్ఐడిసి 15 వచ్చినాయి అంటూ అని కలిపితే 65 వచ్చినాయి పెద్దసారు 50 ఇచ్చిండు కేటీఆర్ 15 ఇచ్చిండు రెండు కలిపితే 65 అంతేనా సో ఈ రకంగా మంచిగా మనం ముందుకు పోదాం సో కార్యకర్తలు దయచేసి అందరం మంచి కష్టపడి పనిచేద్దాం నర్సాపూర్ లో సునీతమ్మ గారిని 50,000 మెజార్టీతో మదన డంకులు చెప్పినట్టు గెలిపించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు 50,000 సునీతమ్మకి వచ్చిందనుకో రేపు ఎంపీ ఎలక్షన్లలో మదన డంకులకు అప్పుడు 60,000 లేవాలి సునీతమ్మ ఇప్పుడు మదన డంకులు 50 వేస్తాడు రేపు మన మదన డంకులు ఎంపీకి నిలబడేటప్పుడు సునీతమ్మ 60,000 తీసుకొస్తాడు ఇప్పుడు 50,000 తెచ్చుడు మీ బాధ్యత 60,000 తెచ్చుడు సునీతమ్మ బాధ్యత మొన్న కేసీఆర్ ఒకటే మాట అన్నాడు మదన్ రెడ్డి అన్న ఇక నీ చేత బీఫామ్ ఇప్పిస్తున్నా నువ్వు సునీతమ్మని గెలిపించి నా చేతిలో పెట్టు నిన్ను హరీష్ ఎంపీ చేసే బాధ్యత హరీష్ చూసుకుంటాడు అని చెప్పింది ఈ రకంగా మరి మదన్ రెడ్డి కూడా ఒక అభ్యర్థి అనుకోవాలి అందరూ కూడా కష్టపడి మంచి మెజార్టీతో మన సునీతమ్మని గెలిపించుకుందాం రేపు మదన్ రెడ్డికి నేను 100,000 మెజార్టీ ఇస్తాం మా సిద్దిపేటలో మీరు 50 నేను 100,000 ఇస్తా మీరు 50 ఇవ్వకపోతే నేను కూడా కమ్మి చేస్తాం అది ఇస్తారా 50 పక్క సో అందరం గట్టిగా ముందుకు సాగుదాం జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం అందరం ఇదే ర్యాలీలో ఆర్డీ ఆఫీస్